విజయవాడలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నగరంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వారికి నిత్యావసరాలు, కూరగాయలు మొబైల్ వ్యాన్ల ద్వారా సప్లై చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బెజవాడలో రోజురోజుకి కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో బెజవాడ ప్రభుత్వ అధికార యంత్రం పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఉందో భవానీపురం గుప్తా సెంటర్ వద్ద ఉన్నాం. ఈ గుప్తా సెంటర్ అనేది ప్రస్తుతం రెడ్ జోన్గా ఉన్న పరిస్థితి. దాదాపుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే దానిలో 65 పైచిలుకు కేసులు విజయవాడ నగరంలోనే నమోదైన పరిస్థితి. ఈ విజయవాడలో కూడా ఎక్కువగా భవానీపురం గుప్తా సెంటర్, అదేవిధంగా కుద్దూస్ నగర్తో పాటు పూర్తిగా మాచవరం అంటే నగరం వ్యాప్తం కూడా ఎక్కువగా ఈ రెండు ప్రాంతాలలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి. ఇటువంటి ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం ఏదైతే ఉందో భవానీపురం రెడ్ జోన్ ప్రాంతం గుప్తా సెంటర్ వద్ద గుప్తా ఒక్కసారి రిజల్ట్స్ చూసుకుంటే ప్రభుత్వ అధికారులు ఏదైతే రెడ్ జోన్ నుంచి ప్రజలు బయటికి రాకుండా, బయట నుంచి ప్రజలు రెడ్ జోన్లోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిన పరిస్థితి. అయితే వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో రెడ్ జోన్ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఆ ప్రాంతాలకి మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రభుత్వ అధికారులు పూర్తిగా రెడ్ జోన్ ప్రాంతాలలో నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా కూరగాయలు కావచ్చు వారికి సరఫరా చేస్తున్న పరిస్థితి. సో ఈ విధంగా కేవలం గుప్తా సెంటర్ కాదు, విజయవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రెడ్ జోన్ ప్రాంతాలనే పూర్తిగా రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు ఏదైతే చర్యలు తీసుకున్నారో అక్కడ పూర్తిగా మొబైల్ వాహనాల ద్వారా రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి. మరోవైపు రిజల్ట్స్ చూసుకుంటే ఒక సంచార రైతు బజార్ అనేది ఏర్పాటు చేశారంటే ఈ మొబైల్ వ్యాన్లో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కూరగాయలు ఏమి ఉన్నాయో అన్నీ కూడా రెడ్ జోన్ ప్రాంతానికి తీసుకుని వచ్చి రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో తీసుకుని వస్తున్న పరిస్థితి. సో ఇక రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని అధికారులు ఆదేశాలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ అధికారులు ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు దగ్గరగా ఉండి వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో అంటే భౌతిక దూరం పాటిస్తూ కూడా ఒక బాక్స్లు ఏర్పాటు చేసి ఎవరికి కూడా మనిషికి మనిషి అనేది ఒక టచ్ కాకుండా దాదాపు మీటర్ దూరంలో ఉంచి వారందరూ కూడా కూరగాయలు తీసుకునే విధంగా కూడా పోలీసులు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎవరికి బయటకు రావద్దని చెప్పారు. అదేవిధంగా చెప్పినప్పటికీ కొంతమంది బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వారిపై దృష్టి సారించింది. ఇక గల్లీల్లో కూడా కొంతమంది బయటకు వచ్చి మీటింగ్లు పెడుతున్న నేపథ్యంలో అంటే ఒకరితో ఒకరు గుంపుగా ఉంటున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే విజయవాడ నగరానికి సంబంధించి పూర్తిగా దాదాపు విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా బెజవాడపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలను పూర్తిగా అలర్ట్ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను ఈ విధంగా మొబైల్ ద్వారా పంపిణీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇది బెజవాడలో తాజా పరిస్థితి. సాయితో ప్రసాద్, టీవీ ఫైవ్ న్యూస్, విజయవాడ గుప్తా సెంటర్ నుండి.